미팅 얘기했지. 미팅 얘기. 빨리 갔으면 안 돼. 뭐라 갔다? రాజు రమేష్ ఒక్క నిమిషం తను ఫోన్ ఒక ఫోటో తీసుకున్నా ఇక్కడ చూడు రాజు రాజు ఇక్కడ చూడు జిల్లా అంతా కాకుండా అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కూడా మాకు మొన్న పిలిచి 2 రోజుల క్రితం మన పట్టణంలో ప్రత్యేక ఈ 30 రోజుల శానిటేషన్ కార్యక్రమాన్ని చేద్దాం అని చెప్పి ఏర్పాటు చేయవచ్చు వారు ఆదేశించిన క్రమంలో ఈ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. అందుకు మన పట్టణ ప్రజల తరఫున సారు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి దీంట్లో ఎవరు కూడా భేషజాలకపోవద్దు. ఈ స్పెషల్ ఇన్విటేషన్ మాకు లేదు అనే ఫీలింగ్ ఉండొద్దు. ఇది ప్రజల కార్యక్రమం. పార్టీ నాయకులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు మీ వార్డులో కార్యక్రమం ఉన్న రోజు మీకు అందరికీ కూడా ప్రోగ్రామ్ షీట్ ఇస్తాం. ఆల్రెడీ ఇచ్చి ఉన్నాం, ఏమైనా మిస్ అయితే ఇప్పుడు కూడా ఇస్తాం. దాని ప్రకారం అందరం కలిసి మన యొక్క పరిసరాలను, మన యొక్క పట్టణాలను, వార్డులను, కాలనీలని పరిశుభ్రం చేసుకోవడమే ఈ కార్యక్రమ ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి ఈ కార్యక్రమం అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుతూ ఈ సమావేశాన్ని ఉద్దేశించి, ఈ ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే అదేవిధంగా ఎన్ఏ బాబాన్న గారికి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గణేష్ గారికి, అదేవిధంగా నందిగామ ఎంపీ శివశంకర్ గారికి, మాజీ మార్కెట్ మున్సిపల్ చైర్మన్ మన విశ్వం గారికి, సిఐ గారికి, శ్రీ శిశు సంక్షేమ రీజనల్ చైర్మన్ రాజలక్ష్మి గారికి, అదేవిధంగా పెద్దలు ఇంకా అల్లారెడ్డి గారికి, ఇక సర్పంచ్ నరేంద్ర గారికి, లక్ష్మీనరసింహ గారికి, అన్ని బాబులు మర్చిపోయినా. అదేవిధంగా నటరాజు గారికి, ఎక్స్ ఎంపీపీ మన శివరామగౌడ్ గారికి, అదేవిధంగా ఉన్న ప్రజాప్రతినిధులందరికీ, ముఖ్యంగా పురపాలన 30 రోజుల కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఎవరు ఊహించలే, గతంలో కొన్ని సంవత్సరాల నుంచి 50-60 ఏళ్ళ నుంచి ఉన్న పాడుబడ్డ ఇల్లు కానీ, పాడుబడ్డ భవన్లు కానీ ఇంతవరకు దాన్ని మళ్ళీ చూసే పరిస్థితి లేదు. 30 ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమం చేపట్టినా ఎవరికి ఆలోచన దట్టదు కానీ నిజంగా ఏ ఆలోచన ఎట్లు వస్తుందో ఆయనకు అర్థం కాదు. అది ఆ కార్యక్రమం చేపట్టేవాడు కొద్దిగా సందేహపడారు. సర్పంచ్ కూడా ఇది చేద్దామా ఇబ్బంది అని అనుకున్నారు. కానీ ఆ కార్యక్రమం చేపట్టిన తర్వాత ఆ గ్రామాల్లో తగిన పనులు చూస్తే ఇక్కడ పారిశుద్ధ్యంగా చెత్త చెదారం లేకుండా చెట్లు లేకుండా ఏంటంటే పాడుబడ్డ గోడలు లేకుండా ఎంతో శుభ్రంగా అయినందుకు కష్టపడ్డ ఆ సర్పంచులు సంతోషపడ్డారు. మా టైం ఇంత మంచి పని అయింది, ఆ గ్రామస్తులు సంతోషపడరు, ఏ పాటు ప్రతి ఒక్క పాటు మెచ్చుకొని కార్యక్రమం చాలా బ్రహ్మాండ మంచిగా. ఇప్పుడు మనం చెట్లు అనుకున్నా వయ్యారు బావ కానీ ఇంకే మురికి కంప చెట్లు కానీ ఏదో తొలగించిన తర్వాత మళ్ళా వర్షాలు లేవు కాబట్టి మళ్ళీ పొడిపోయి మళ్ళీ పెరిగాయి. కాబట్టి ఇప్పుడు చేస్తే చాలా మన వర్షాకాలం వరకు నీట్గా శుభ్రంగా ఉంటుంది. కాబట్టి మంచిగా ముందు చేస్తే వర్షాకాలం కన్నా ముందు చేసిన దగ్గర ఇప్పుడు చేస్తేనే మంచి అవకాశం, మంచి పని జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం మున్సిపాలిటీలో చేపడడం జరిగింది. మీరందరూ ముఖ్యంగా ఉద్యోగస్తులు, మన మున్సిపాలిటీ కొరకు చేస్తున్నాము, మన ప్రజలకు చేస్తున్నాము అనే భావన ఉండాలి. ప్రజాప్రతినిధులు కూడా సమాజం కొరకు మనం సేవ చేస్తున్నామనే ఆలోచన ఉంటే తప్పకుండా అవుతుంది. నిజంగా మానవ సేవే మానవ సేవ అన్నట్టు మానవులకు మనం ఎంత సేవ చేస్తే అంత మనకు పుణ్యం వస్తుంది. ప్రజలు కూడా గమనిస్తారు, వాళ్ళు కూడా సంతోషపడతారు. ముఖ్యంగా మన ఉద్యోగ ధర్మం నెరవేర్చాలంటే
ప్రతి వార్డుల మనకు కమిషనర్ గారు చెప్పినా నేను వాళ్ళకి ఇన్ఛార్జి ఈ మున్సిపాలిటీలో చాలా వరకు అండర్ డ్రైనేజ్ సీసీ ఉండవు కానీ మనకు వచ్చే అడ్డంకి ఏది వచ్చిందంటే మిషన్ బయట పైప్ లైన్ పడలేదు. మిషన్ బయట పైప్ లైన్ కంట్రాక్టర్ పొగ్గుల శ్రీనివాస రెడ్డి ఎక్స్ఎంబి ఖమ్మం అనేది తీసుకున్నాడు. ఆయన కొంత టైం ఉండేది, టైం కూడా అయిపోయింది, క్యాన్సల్ అయింది, క్యాన్సల్ టైం అయిపోయింది, క్యాన్సల్ అయింది. కాబట్టి కొత్త ఆయన తీసుకున్న మళ్ళీ టెండర్ పిలవాలి. కొద్దిగా యాక్షన్ పెట్టిన టెండర్ పిలిచిన తర్వాత ఆ పైప్ లైన్ అయిపోతే వీలైతే మనం సీసీ రోడ్డు కానీ అండర్ డ్రైనేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంత లోపల మీరు ఎక్కడున్నా ఎవరు వీటిలో అక్కడే పాత గోడలు ఉన్నా కాబట్టి ఇదండి పంచకార్యం కాబట్టి ప్రజాసేవ ప్రజా సంక్షేమం కొరకు చెప్తున్నాం కాబట్టి మీరు అందరూ పాల్గొంటారు. మీరు కూడా దళితులైతారు కాబట్టి తప్పకుండా ఛాలెంజ్గా పోటీ తత్వ తీసుకొని మీరు పనిచేయాలని కోరుతున్నాను. అందులో ఎవరైనా ఏ వాటి అంటే అందరి మంచి చేయాలి కానీ అందులో పోటీ తత్వం పోటీలో గెలిచిన కూడా కొంతమందికి ప్రజలని కమిషన్ గారు కోరుతున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమం చేపట్టాలని మీతో మనవి చేస్తున్నాను. ముందుగా రెండు విషయాలు తెలియపరుస్తాను. ఒకటి, మనము ప్రతి ఇంటి నుంచి తడి పొడి చెత్త ప్రస్తుతం వేరు వేరుగా తీసుకుంటున్నప్పటికీ మనకు డంపు యార్డ్ లేని కారణంగా మనము అంతా కలిపి మళ్ళీ ఒక దగ్గర వేస్తున్నాం. ఇదంతా కూడా వాస్తవమైన విషయమే. అయితే ఎమ్మెల్యే గారి యొక్క రికమెండేషన్ తోటి మన పట్టణానికి ఈరోజు 5 ఎకరాల డంపు యార్డ్ కూడా మంజూరు అయింది. దీనికి అందరూ కూడా బిగ్ క్లాప్స్ ఇవ్వాల్సిందిగా, అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. దీనితోటి మనకు మేజర్ సమర్షణ నడిచిపోయింది. ఇప్పటి నుంచి ఆ విధంగా ఎట్టి పరిస్థితులు జరగదు. ఎందుకంటే మన ఈ మళ్ళీ కొత్త డంపు యార్డు కూడా మొత్తం చెత్త నింపేస్తే ఇక భవిష్యత్ తరాలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రతి ఇంటి నుంచి తడి పొడి చెత్త ఖచ్చితంగా వేరు వేరుగా కలెక్ట్ చేయడానికి చేసే క్రమంలో ప్రజలకు అవేర్నెస్ కల్పించడానికి ప్రధానమైన భూమిక ఎవరిదంటే ఆర్పీలది. ఆర్పీలు మీ సంఘ సభ్యులు అందరు కలిసి మీ మీ ఏరియాలో తడి పొడి చెత్త ఖచ్చితంగా వేరువేరుగా ఇచ్చేటట్టుగా మీరు ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పి క్లియర్గా మనకు ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి, వాటిని మీరు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎవరు ఉదాసీనంగా ఉన్నా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. మోరెవర్ సరేదంటే ఒక్కొక్క ఆర్పీకి నెలకు 4,000 రూపాయల జీతం, 2,36,00,000 ఎమ్మెల్యే గారు మున్సిపాలిటీకి వాహనాలు సమకూర్చారు. ఈ వాహనాలు అంటే దాంట్లో ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క ఆటో చొప్పున 28 ఆటోలు, జేసీబీ, 2 వాటర్ ట్యాంకర్లు, ఒక షివర్ క్లియరెన్స్ అంటే ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ జామ్ అయితే మనుషులు దిగి తీస్తున్నారు. మనుషులతో పని లేదు. ఇప్పుడు మిషన్ వస్తుంది, ఆ మిషనే క్లియర్ చేస్తుంది. కానీ డ్రైన్ క్లియరెన్స్ మిషన్ కానీ ఊకే మిషన్ కానీ ఇవన్నీ కూడా 34 ఎమ్మెల్యే గారు మన పట్టణానికి శాంక్షన్ చేయించారు. కాబట్టి మీరందరూ కూడా బిగ్ హ్యాండ్స్ గట్టిగా, ఏమి తిందా లేదా గట్టిగా మన పనిని మనం ఇప్పుడు మనం పట్టణాలకు ఒక మంచి జరిగింది మనం అభినందించుకోకపోతే అర్థం లేని విషయం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు అభిప్రాయం ఉండాలమ్మా, ఏమైనా ఇబ్బంది ఉంటే కమిషనర్ గారికి ఫోన్ చేయండి, ఏ ఇబ్బంది ఉన్నా ఏమన్నా ఫోన్ చేయండి. కానీ మీరు శుభ్రంగా ఉండాలమ్మా. ఏ సంఘం వాళ్ళు ఎంత క్లీన్గా కింద ఏం కనబడకూడదు. ఆడ రాళ్ళు ఉన్నా ఏదైనా చెత్త ఉన్నా లేక అది కాక పాత గోడలు ఉన్నా అవి తిరిగి తీసేసే ప్రయత్నం చేయండి. అందరికి ధన్యవాదాలు. చూడాలని కలలు కన్నారు, అది ఒక్క స్వతంత్ర రాజకీయ పార్టీనే కాకుండా పరిశుభ్రమైన మరియు అభివృద్ధి చెందిన దేశం కావాలని ఆయన సంకల్పించారు. మహాత్మా గాంధీజీ భారత మాత దాస శృంఖలాలు పెంచి స్వాతంత్రము సముపాదించినారు. ఇప్పటి మన ప్రధాన కర్తవ్యము అశుభ్రతను తొలగించి భారత మాతకు సేవ చేయటమే. నేను పరిశుభ్రంగా ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసము కొంత సమయము కేటాయిస్తానని శపథము చేస్తున్నాను. ప్రతి సంవత్సరము 100 గంటలు మరియు ప్రతి వారానికి 2 గంటల శ్రమదానం చేసి పరిశుభ్రంగా మరి ఉంటాను. నేను అశుభ్రపరచను పరిసరాల అశుభ్రము చేయలేను.
మొట్టమొదటిగా నేను నాతో ప్రారంభించి నా కుటుంబంలో మా వీధిలో మా ఊరిలో మరియు నేను పనిచేయ కార్యాలయంలో ఈ కార్యక్రమము మొదలు పెడతాను. ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దాని కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచటం మరియు వీడి వీడికి మరియు వాడు వాడికి స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క ప్రచారాన్ని నిర్వహిస్తాను. నేను ఈ రోజు నుండి 100 మందితో నాలాగా పరిశుభ్రత కోసము 100 గంటలు పనిచేసేటట్లు చూస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ముందడుగు మొత్తం భారతదేశాన్ని శుభ్రపరచడమని సాయం చేస్తుందని నమ్ముతున్నాను. జై జై భారత్, జై తెలంగాణ. పని చెప్పిస్తారని